कार्यालय हाई टेंशन वातावरण नेलकोनी मास्टर प्लान व्यतिरेक रैतुलु भारी धर्ना निर्वहिस्तुन्नारु। कलेक्टर बैठक राकपोवडंतो रैतुलु लोपलकु वेल्ले प्रयत्नं चेशारु। दींतो पोलीसुलकु रैतुलकु मध्य वाग्वादं तोपुलाट चोटु चेसुकुंदि। दुब्बाक एम्मेल्ये रघुनंदन रावुतो पाटु कांग्रेस पार्टी श्रेणुलु रैतुलकु मद्दतु तेलिपारु। జిల్లాలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రాములు అనే రైతు మృతదేహంతో అన్నదాతలు ధర్నాకు దిగారు। రైతు చావుకి కారణం ప్రభుత్వమేనని కుటుంబ సభ్యులు అన్నదాతలు ఆరోపిస్తున్నారు। పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అన్నదాతలు రైతు కుటుంబ సమేత ర్యాలీలో పాల్గొన్నారు। తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు। డిఎస్పి ఆ రోజు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయంలో ముదిగొండలో 9 మంది పేద అమాయక ప్రజల్ని కాల్చి చంపారు। అట్లే మీ కామారెడ్డి డిఎస్పి గారు, మీ కామారెడ్డి అడిషనల్ ఎస్పి గారు జనాల మీదకి వచ్చి ఏదో జులుం చేసేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు। దయచేసి మీ విధులకు మేము ఆటంకం చెప్పిస్తలేం। కలెక్టర్ గారిని గేట్ దగ్గరికి రమ్మనండి, దండం పెట్టి దరఖాస్తు ఇచ్చి శాలువా కప్పి పంపిస్తాం। మేము ఇచ్చిన దరఖాస్తుని ఆ ట్విట్టర్ టిల్లు ఉన్నాడు కదా కేటీఆర్, భద్రంగా కలెక్టర్ ని ఇందాక మీరందరూ మీ డిఎస్పి గారిని భద్రంగా తీసుకొచ్చి భద్రంగా దోసుకుపోయారు కదా, అట్లే కలెక్టర్ గారిని కూడా భద్రంగా తీసుకొచ్చి బారికేట్ల బయట నిల్చొని మాట్లాడమనుండి మేము శాంతియుతంగా ఉంటాం। ఈగ కూడా కలెక్టర్ మీద వాలకుండా చూస్తాం, కానీ డిఎస్పి గారు వచ్చి ఏదో చూస్తాం ఏదో చేస్తాం కేసులు పెడతాం బెదిరిస్తాం, అడిషనల్ ఎస్పి గారు వచ్చి బెదిరిస్తాం, చుట్టూ గన్నులు ఉన్నాయి మెన్నులు ఉన్నారు అనుకుంటే అన్న ఇవన్నీ చూసి చూసి ఇదే రోడ్ల మీద ఇదే ప్రజలందరూ కులాలు మతాలు జెండాలన్నీ పక్కకు వారేసి జై తెలంగాణ అన్న రోజు మీ కానిస్టేబుల్ కిష్టన్న చచ్చిపోయిండు మీ కామారెడ్డి జిల్లాలో। ఆ కిష్టన్న రక్తం ఆ కిష్టన్న వారసత్వం మీ లోపల ఏమను ఉంటే మీరు మమ్ముల్ని కాదు ఏలు పెట్టి బెదిరించాల్సింది। లోపల ఏసీలో పడుతున్న కలెక్టర్ని సారు నీకు బందోబస్తు ఇస్తాం, నువ్వు వచ్చి దరఖాస్తు తీసుకోమని చెప్పుంది। ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలందరి పక్షాన నేను మీకు హామీ ఇస్తున్నా అడిషనల్ ఎస్పి గారు, ఒక్కలం కూడా శ్లోగనీయం ఒక్కలం కూడా బూతు మాటలు మాట్లాడం, మర్యాదగా కలెక్టర్ గారిని వచ్చి మా వినతి పత్రం తీసుకోమని చెప్పి చెప్పండి। కేటీఆర్ గారు మీ ఇంటెలిజెన్సులు చూపిస్తున్నారు కదా, మీ టీవీలు చూపిస్తున్నాయి కదా, ఏందో కూర్చొని మాట్లాడుడు కాదు, నువ్వు ఒక ప్రకటన చేయి 10 నిమిషాల తర్వాత వచ్చి కామారెడ్డిలో రైతులు అడుగుతున్నటువంటి 2500 ఇండస్ట్రియల్ జోన్ పేరిట డిక్లేర్ చేసిన భూముల్ని రైతన్నలకే వదిలేస్తాను, ఎక్కడైతే వ్యవసాయం నడుస్తలేదో ఎక్కడైతే రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నాయో ఆ భూములలో పరిశ్రమలు పెడతామని చెప్పి మీరు ఒక ప్రకటన చేయండి, మేము శాంతియుతంగా మా రైతన్నలందరిని తీసుకొని ఇళ్ళల కోసం। రైట్, మొత్తంగా కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది। కలెక్టర్ ఎంతకు బయటకు రాకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ బారికేట్లు తొలగించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు। దీంతో రైతులకు పోలీసులకు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది। పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు। రమేష్, గుడ్ ఈవినింగ్ బలరాం। కామారెడ్డి జిల్లా ఏదైతే జిల్లా కేంద్రంలోని
మాస్టర్ ప్లాన్ ఏదైతుందో మాస్టర్ ప్లాన్ తో రైతులు అనేక వారి యొక్క జీవితాన్ని కోల్పోతున్నారని చెప్పి ఆందోళన చెందుతున్నారు. గత కాలం కామారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కామారెడ్డిని మళ్ళా మున్సిపాలిటీని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆ యొక్క కామారెడ్డికి దగ్గరగా ఉన్న గ్రామాలన్నింటినీ కూడా కామారెడ్డిలో ఆ మున్సిపాలిటీలో విలీనం చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో కూడా ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేద్దామని చెప్పిన ఒక లక్ష్యంతో ప్రభుత్వము ఆ యొక్క రైతులు ఏదైతే పంట పండను మూడు రెండు పంటలు పండించే భూములన్నీ కూడా వీళ్ళు లాక్కుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి మాకు వచ్చే ఏదైతే ఆదాయం ఉంటుందో మేము ఎలా బ్రతకాలి, భూములు పోయినప్పుడు మేము ఎలా బ్రతకాలి, మా భూములతోనే మా యొక్క పిల్లలంగా మేము ఇంకా మా జీవనాన్ని పోషించుకుంటున్నాం, అలాంటిది ఈ యొక్క మా జీవనానికి ఉపయోగపడే యొక్క తల్లి లాంటి భూమిని మీరు ఈ విధంగా లాక్కుంటున్నారని చెప్పాను. అదే కాకుండా ఈ మున్సిపల్ చైర్మన్ ఎదురవుతున్నారు, మున్సిపల్ చైర్మన్ ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ యొక్క మా యొక్క రైతుల భూములు లాక్కుంటున్నారని చెప్పని రైతులు ఆరోపణ చేస్తున్నారు. అది దానికి గతంలో గత మూడు రోజుల నుండి కూడా ఈ యొక్క కామారెడ్డి ప్రాంతం లోపల ఈ రైతులు అడ్లూరు మరి ఈ గ్రామాల రైతులు ఎవరవుతున్నారో ఆ గ్రామాల రైతులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మున్సిపాలిటీని ముట్టడించడం మరి వారి యొక్క నిరసన తెలియజేయడం అనేది జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల ఏవైతే ఉంటాయో ఈ గ్రామాల వారు 1200 ఎకరాల భూమి అనేది మాత్రం కోల్పోవడం జరుగుతుంది. దీనిలో కామారెడ్డి జిల్లాలో లింగాపూర్, ఇచ్చాపూర్, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల నుంచి ఏదైతే ఈ నాలుగు గ్రామాలు ఉన్నాయో ఈ నాలుగు గ్రామాల యొక్క రైతుల భూములు 1200 భూములను ఎకరాల భూమిని వీరు ఇండస్ట్రియల్ కోసం తీసుకుంటున్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. అదే కాకుండా సదాశివ నగర్ లోని కల్లూరు గ్రామం ఏదైతే సదాశివ మండలంలోని కల్లూరు గ్రామాన్ని కూడా రైతుల దగ్గర నుండి వీరు జోన్లు ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించడం, ఈ యొక్క జోన్ లో ఉన్న భూములన్నీ 1200 ఎకరాల భూములు పోతున్నాయని చెప్పి రైతులు ఇచ్చేస్తున్నారు. మరి నిన్న ఆ రైతు ఒక ఎకరం 25 గుంటలు ఉన్న రైతు ఒక రైతు ఉరి పోసుకుంటే ఆ భూమి పోతుంది, నేను భూమి పోయిన తర్వాత ఎక్కడ ఏం పని చేసుకోవాలి, నాకు వ్యవసాయం తప్ప నాకు వేరే పనులు రావు అని చెప్పని మనస్తాపం చెంది నిన్న ఆ రైతు ఉరి పోసుకొని తన ఇంటి లోపల ఎవరు లేదు చూసి తన ఇంట్లోనే ఉరి పోసుకొని చనిపోవడం అనేది జరిగింది. మరి దాంతో ఒకేసారిగా ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలందరూ రైతులందరూ కూడా ఆగ్రహం చేసి నిన్న కూడా ఆ మున్సిపల్ ఆఫీస్ ముందు మరియు డిఎస్పీ ఆఫీస్ ముందు శవాలు పెట్టుకొని రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా నిర్వహించినా కానీ అక్కడ రైతుల్లో మాత్రం మరియు ఇటు పార్టీ అధికార పార్టీ నాయకుల్లో మాత్రం ఇలాంటి చలనం అనేది రాలేదు. కలెక్టర్ కూడా ఈ రోజు అదంతా చూసి కూడా ఈ రోజు రైతులందరూ కూడా దాదాపుగా ఒక 3000 మంది రైతులు ఒకేసారి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. దానికి మద్దతుగా రఘునందన్ అనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వారు రావడం, వారు అతను కూడా మేము తప్పకుండా మీరు మీ సమస్యను మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మేము ఖచ్చితంగా మీ వెంట మేముంటామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కలెక్టర్ ఈ రోజు తన ఆఫీసులో ఉన్నా కానీ రైతులను రాని దగ్గరికి తీసుకుండా పోలీసు పలగాలతోని ఆ రైతుల్ని అణగదొక్కాలని చూస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. అది మరి దానికి తగ్గట్టుగా మరి మేము మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఎలాంటి నాయకులు అధికార పార్టీ నాయకుల దగ్గర నుంచి కావచ్చు మరియు ఇది అధికారుల నుంచి కూడా రావడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ మరి ఈ సమస్య ఏంటి, ఎందుకు వరకు ఇంత సమస్య అయింది, రైతులు ఎందుకు బాధపడుతున్నారు, ఇంత రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమని చెప్పి ఫోన్ ద్వారా ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ కు ఫోన్ చేసి తెలుసుకుని తన సమస్యను కూడా తప్పకుండా నేను నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఈ సమస్య రైతుల సమస్యను పరిష్కరిస్తాను, ఇప్పటికీ అది ఓన్లీ అంటే నిర్మాణ దశ కాకుండా ఇప్పుడు అంటే సర్వే దశలోనే ఉంది కాబట్టి తప్పకుండా ఈ రైతులు ఎవరైతే 1200 ఎకరాల భూములను రైతులు కోల్పోతున్నారో ఆ పంటలు పండించే 3 పంటలు పండించే భూములను పోకుండా మరి ఇంకెక్కడైనా ఉన్నదా అని చెప్పి కూడా దానివైపు కూడా ఈ ప్రభుత్వం కేటీఆర్ మాటలతో అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. అయినా కానీ రైతులు మాత్రం అది ఏది ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ఇది రైతులకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న వారుగా ఒక రకంగా రైతులు కూడా అంటున్నారు, కొంతమంది రైతులు అంటున్నారు. మరి ఇది ఏం జరుగుతుంది, ఏ దిశకు వెళ్తుంది, మరి ఎటువంటి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద
హై టెన్షన్ నెలకొంది. మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా రైతులు భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో రైతులు లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా తెలిపారు. జిల్లాలో నిన్న ఆత్మహత్య చేసుకున్న రాములు అనే రైతు మృతదేహంతో అన్నదాతలు ధర్నాకు దిగారు. రైతు చావుకు కారణం ప్రభుత్వమేనని కుటుంబ సభ్యులు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అన్నదాతలు రైతు కుటుంబ సమేత ర్యాలీలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నడవ బాబు.